అయిపోయాడు. అసలు యాక్చువల్ గా బిగ్ బాస్ లోనే అందరి దృష్టిలో ఒక హీరో అనే ఒక అంటే ఇద్దరే విన్నర్ అనే లెవెల్ గా క్రేజ్ చూస్తే అట్లా ఉందన్నమాట. బిగ్ బాస్ విన్నర్స్ కన్నా కూడా మీకు ఎక్కువ యూజ్ అవుతుంది అంటే ఇట్లా యాజ్ అంటే మీకు వచ్చిన మూవీ అవకాశాలు కానీ ఫైనల్ ప్రోగ్రామ్ చూసుకుంటే ఒక ఆల్మోస్ట్ 15-20 మినిట్స్ మీ గురించి మాట్లాడడము మీ గురించి రన్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక విన్నర్ వచ్చిన క్రేజ్ మీకు వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఎలా ఉంది మీకు ఫీల్? హ్యాపీగా ఉన్నా నేను. నేను ఏంటంటే విన్నరా లేకుంటే ఇంకేదన్నా అని చెప్పి క్యాల్కులేట్ చేస్తలేను. ఇక్కడ అందరు ఈక్వలే, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ పీపుల్ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అందరికీ ఈక్వల్గానే ఉన్నారు. సో అందరికీ ఈక్వల్ క్రేజ్ ఉంది. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఈ టైంని ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. ఈ టైంని ప్రాపర్గా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మనల్ని మన మీద ఎక్స్పెక్టేషన్ చాలామంది పెట్టుకుంటారు. సోయల్ అనేవాడు సినిమా చేస్తున్నాడు అంటే డెఫినెట్లీ ఆ సినిమా ఒక రేంజ్లో ఉండాలి, బాగుండాలి. ఎలాగానే అరే మావాడు తీసిండ్రా బాయ్ సినిమా, ఇరగొట్టిండ్రా బాయ్, ఇట్లా చేయాలి. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. నేననే కాదు ప్రతి కంటెస్టెంట్ కూడా ఈ బయట ఈ నేను అందుకనే ఇంటర్వ్యూస్ కూడా నాకు అంత టైం లేదు అని ఎందుకంటున్నానంటే అందుకే నేనేం బయట స్క్రిప్ట్స్ వినాలి, అది అసలు ఎట్లా ప్లాన్ చేయాలి ఏంది, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నా. ఇది చేసుకుంటూ మరి ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ అనొద్దు, మళ్ళీ మీ దగ్గర వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అనాలి, మీ ఫ్రెండ్స్ ని సాటిస్ఫై చేయాల్సింది ఉంది కదా. అంతే అందుకే ఇక్కడ నుంచి వస్తున్నారు కదా చూస్తున్నారు. అదే అదే అంటే చాలా మంది వస్తున్నారు. నేనేమంటున్నానంటే లైక్ వాళ్ళు ఇంతలా అంత దూరం నుంచి ఎక్కడి నుంచి, నల్గొండ నుంచి, తిరుపతి నుంచి, ఖమ్మం నుంచి, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వాళ్ళు. వాళ్ళు అంతలా వస్తున్నారు ఇక్కడికి నా దగ్గర కంటే వాళ్ళకి నా మీద ఎంతలా ప్రేమ ఉందో నాకు అర్థమైపోతుంది. సో వాళ్ళకి నేను కేవలం నేను ఇచ్చేది ఒకటే, ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతా. ఇది యాక్చువల్లీ అభిజిత్ ఫస్ట్ చెప్పాడు. అభిజిత్ ఏమన్నాడంటే మీ అందరికీ ఎలా రుణం తీర్చుకోవాలో తెలియట్లేదు ప్రజలందరికీ, థ్యాంక్ యూ. మీ అందరు రుణం నేను ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచన, మీకు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వగలుగుతా, డెఫినెట్లీ నేను ఇలా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటా అని చెప్పేసి అన్నాడు. అదే మాట నేను కూడా అంటున్నాను, మేము ఓన్లీ కేవలం ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతాము. నెక్స్ట్ మేము తీయబోయే సినిమాలు డెఫినెట్లీ నేను కానీ అభిజిత్ కానీ అఖిల్ కానీ మెహబూబ్ కానీ అవినాష్ కానీ లైక్ ఆర్యాన కానీ లాస్ వీళ్ళందరూ ఒక ఎంటర్టైన్మెంట్ దానిలో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ అందరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి డెఫినెట్లీ ముందుంటాం మేము. సో అది మాత్రం మేము ఇవ్వగలుగుతాం. యా ఇప్పుడు అఖిల్ విషయానికి వచ్చేవరకు అఖిల్ ఏమో విలన్గా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని చెప్తున్నారు ప్రతి ఇంటర్వ్యూలో. మీరు వచ్చేసేమో హీరోగా ఆల్రెడీ హీరో కటౌట్ హీరోగా సైన్స్ అయిపోయినాయి. మీరు చూస్తేనేమో అంటే మాస్ అట్రాక్ట్ అయింది పబ్లిక్ అక్కడ ఆ పల్స్. మీరు అఖిల్ ఒక ఫ్రేమ్లో హీరో విలన్గా మేము చూడొచ్చా? ఏమో ఇప్పుడు ఇప్పుడు స్టోరీస్ వస్తే కంపల్సరీ విని ఒకవేళ ఓకే అందులో మొదలు హీరోయిన్ పెట్టాలి మీరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఓకే అయిపోయి అంత స్టోరీ బాగుంటే డెఫినెట్లీ మేము ఒప్పుకుంటాం. అందులేమున్నది అదేనా కథ వేరే ఉంటుంది అనే టైటిల్ మీరు పెట్టాలనుకున్నారు. ఎవరో కొట్టేసారు అది ఆల్రెడీ. మరి దాన్ని కలేజా మహేష్ కలేజా మాదిరిగా సోహెల్ అట్లా ఏదన్నా యాడ్ చేసి చూద్దాం ఏం చేయొచ్చో చూద్దాం. అది యాక్చువల్ దాని మీద ట్రై చేసిన కథ వేరే ఉంటుంది అన్న దానికి చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద యాక్చువల్ ఆ టైటిల్ కావాలి చూద్దాం. అది అది రావాల్సిందే అన్న, అది వస్తే కానీ అసలు సినిమా వేరే ఉంటుంది. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు టైం ఇచ్చిండ్రు అన్న, మీరు ఇంకా బిజీ అవుతారన్న డెఫినెట్ గా. నేను ఫస్ట్ టైం ఆడుతున్నా, నాకు నీ షెడ్ కావాలన్న, నాకు నీ షెడ్ కావాలి నాకు అంటే ఏదైనా ఒక షెట్ ఇచ్చేస్తా ఒక షెట్. ఎందుకంటే నాకు కూడా యాజ్ అ ప్రౌడ్ గా అంటే యాక్టింగ్ అనేది ప్యాషనెటిక్. మీరు డెఫినెట్గా ఇంకా బిజీ అయిపోవాలన్నా. అసలు ఎంత బిజీ అయిపోవాలంటే సింగరేణి బిడ్డ నుంచి మా తెలంగాణ స్టారు లేకపోతే మా ఇండియా లెవెల్, మీరు అనుకున్నట్టు మల్టీ స్టార్ అన్ని ఇండస్ట్రీస్లో కూడా మీరు ఊపాలన్నా. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి ఎంతో ఈగల్గా వెయిట్ చేసినా. థ్యాంక్ యూ. చాలా ప్రౌడ్గా ఉంది కూడా ఎందుకంటే మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి ఫలితంగా. అండ్ మీ అందరికీ లైక్ మీరందరూ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూస్ అవి యూట్యూబ్ ఛానల్ మీ టీమ్ వర్క్గా మీరు కెమెరాస్ పట్టుకొని అంతలా కష్టపడుతూ అందరికీ ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకుంటే ఇంటర్వ్యూ కావాలి ఇంటర్వ్యూ కావాలని చెప్పేసి అడగడము, అండ్ మీరు ఇంతలా కష్టపడి మీ టీమ్ మెంబర్స్ ఒక యూట్యూబ్ మీద అంతలా రెస్పెక్ట్ ఇచ్చి మీరు ఇంతలా కష్టపడుతున్నారు కానీ నిజంగా మీ అందరికీ నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ కష్టం ఏంటో నాకు తెలుసు. అది చాలామంది ఏమన్నారంటే ఇందాక కూడా నేను మీతో చెప్పిన, నేను చాలామంది ఏమన్నారంటే ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నావు ఇంకా చిన్న చిన్న వాటికి ఎందుకు అవసరమా యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ అవసరమా అని అంటున్నారు. రేపటి రోజున నేను సినిమా చేసినా లేకుంటే నా గురించి ఏది ఉన్నా కూడా నన్ను సపోర్ట్ చేసేది వీళ్ళే మళ్ళా ఓకే మీరే ఓకే. నాకు ఏది ఉన్నా కూడా రేపటి రోజున ముందుకెళ్ళా లైఫ్లో అంటే డెఫినెట్లీ ఇదే కెమెరా యూజ్ అవుతుంది,
ఓకే ప్రతి ఒక్క యాక్టర్కి ఇదే కెమెరా కావాలి, ప్రతి ఒక్కరికి అంటే మీ మీకు కూడా ఒకవేళ లైక్ ఛానల్ రన్ అవ్వాలంటే డెఫినెట్లీ మేము కూడా ప్రోత్సహించాలి అట్ ది సేమ్ టైం. సో నేననే కాదు ప్రతి ఒక్క సెలబ్రిటీస్కి నేను ఒకటే చెప్తున్నాను, యాక్టర్స్కి ఎవరైనా ఇంటర్వ్యూ అడిగితే డెఫినెట్లీ మీకు ఏదన్నా ఇప్పుడు ఇందాక నేను అన్నాను కొన్ని నాకు కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్స్ వద్దు అని చెప్పి అది ఒక్కటి కట్ చేసేసుకొని మిగతా వాళ్ళని ప్రోత్సహించి యూట్యూబ్ ఛానల్కి డెఫినెట్లీ అందరూ ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఆ పెయిన్ చూసినారు కాబట్టి డెఫినెట్లీ అందుకే మేము కూడా అదేమంటున్నామంటే పెయిన్ తెలిసిన వాళ్ళు మా ముందు ఉన్నారు అనుకున్నా, రేపటి రోజున కనీసం మంచి మాట్లాడారే మా అన్న మేము పలానా రోజు అని చెప్పడం కోసమే తప్ప. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో బిజీలో కూడా మీరు మాకు ఈ టైం ఇచ్చేసి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలా